ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషలీ పంపిణీ రంగానికి, ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు పెద్దలు భీష్మాచార్య లాంటి ఏషియన్ నారాయణ గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. హైదరాబాద్కి 80స్లో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా ఒక గురువులా నేను భావిస్తాను. అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్, మీలాంటి వాళ్ళు రావాలి సార్, సినిమాలు తీయాలి, సినిమా విలువ మరింత పెంచాలి, దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో. అలాగే వారి అబ్బాయి సునీల్, తండ్రికి తగ్గ తనయుడు, అది సరిగ్గా బాగుంటుంది, కానీ అతను తండ్రికి మించిన తనయుడు, చాలా స్మార్ట్. ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు, కానీ కాంటెంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో అది 100% సునీల్. సునీల్ అతని స్మార్ట్నెస్, అతని వే ఆఫ్ గోయింగ్ అహెడ్, అలాగే అతని డైనమిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఆయనే లేకపోతే బిగ్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోను పలు ప్రాంతాలు ఇంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు, ప్రత్యక్షం కూడా సునీల్ తన చొరవ అది కారణం. ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు, కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు. ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ, ప్రదర్శన రంగం కానీ, ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్. సో ఐ డూ వెల్కమ్. ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్, ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అన్నారు నాతోటి చెడ్డా చేశారు ఆ సినిమాలో, చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే, ఎస్ ఈజ్ అ కూల్ గాయ్, చాలా యంగ్స్టర్స్ అందరూ కలిసి ఎగిసి పడుతుంటారు, కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగ చైతన్య. అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున, నాగ చైతన్య. అందుకు నాగ చైతన్య వెళ్ళి చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతుంటాడు. సో తను ఎంచుకునే కథ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళుతున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య, లవ్. అండ్ మీది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.